ఓటీఎస్ వద్దు ప్రజలకు అదే ఉరుతాడు అనే నినాదంతో ప్రకాశం జిల్లా పెద్దదవర్నాలలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల టీడీపీ నేతలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ప్రభాకర్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఓటీఎస్ ద్వారా పేద ప్రజలను మోసం చేసి ఎస్సీ ఎస్టీలకు రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరం లేదని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అన్ని మండల కార్యాలయాల్లో ఓటీఎస్ మీద అవగాహన మరియు ఓటీఎస్ ను రద్దు చేయాలని పేదలను పీడించొద్దని ఈ ముఖ్య నినాదంతో మిమ్మల్నందరూ కూడా ఈరోజు ఎండిఓ ఆఫీసులో ఎండిఓ గారికి ఉన్నతపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో కూడా ప్రతి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ఓటీఎస్ మీద మేమెందుకు కట్టాలి, అసలు స్కీమ్ కూడా 2500 రూపాయల స్కీమ్ కాంచి ఈరోజు 2 లక్షల రూపాయల స్కీమ్ వరకు కూడా 2014 కాకుండా 2009 వరకు కూడా మొత్తం రుణాలని చెల్లించాలనే ప్రభుత్వము నిర్ణయంతో చాలామందిని కూడా మహిళలైతే పేదవాళ్ళైతేమి వాళ్ళందరినీ కూడా బలవంతంగా మీరు డబ్బులు కట్టాల్సిందే అనే ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, రేపు మన ప్రభుత్వం వస్తే ఏమీ లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. కావున ఇప్పుడుండే ఈ ప్రభుత్వము పేదలను ఇబ్బంది పెట్టకుండా వారిని బలవంతంగా వసూలు చేయకుండా ఓటీఎస్ అనే మెడకు ఉత్తాడేయకుండా వాళ్ళందరినీ కూడా 10,000 రూపాయలను రద్దు చేసి వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో విముక్తి కలిగించాలని ఈ